అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ టెక్నాలజీస్ మా ఛానల్ ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ మీకు ఏ క్వెరీస్ ఉన్నా ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ చేయండి మేము మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం అండ్ ఆల్సో ట్రై టు జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ సో టెలిగ్రామ్ ఛానల్లో చాలా మంది జాయిన్ అయినారు మీకు ఏ డౌట్స్ ఉన్నా అక్కడ మీకు క్లారిఫికేషన్స్ ఎక్కువగా వస్తాయి అండ్ ఆల్సో ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది సో ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ మీకు ఏ క్వరీస్ ఉన్నా కానీ అక్కడ మీకు ఈజీగా రిజాల్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకే సో దిస్ వీడియో ఈస్ టు టెల్ అబౌట్ ఓపెన్ సోర్స్ స్కూల్ ఓకే విచ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సో ఇది మెయిన్గా వచ్చేసి దిస్ ఈస్ ఫర్ ది స్టూడెంట్స్ ఓకే సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఆర్ ఎల్స్ హూఆర్ ఆర్ డూయింగ్ ఆన్ ఫైనల్ ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు ది కాలేజెస్ ఓకే సో కాలేజెస్లో ఫ్రీ వెబినార్స్ ఇవ్వాలనుకుంటున్నాం మేము ఓకే సో ఎనీవే ఇట్ ఈస్ అ కోవిడ్ సిచ్యువేషన్ సో ఫ్రీ ఆన్లైన్ వెబినార్స్ ఉంటాయి మొత్తము సో వీఆర్ ప్లానింగ్ టు టై అప్ విత్ ది స్టూడెంట్స్ ఆర్ ది ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ వీడియో చూస్తారో బికాస్ మేము వాకింగ్ చేయలేము బికాస్ ఆఫ్ ది కాలేజెస్ ఆర్ షట్టర్ డౌన్ లైక్ క్లోజ్గా ఉన్నాయి అండ్ కాలేజెస్లో మనకి ఇప్పుడు క్లాసెస్ కూడా అవ్వట్లేదు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల సో మీరు ఎవరైనా సరే లెక్చరర్స్ ఎవరైనా చూసినా కానీ లేకపోతే స్టూడెంట్స్ ఎవరైనా చూసినా కానీ జస్ట్ ఫార్వర్డ్ టు యువర్ కాలేజ్ మేనేజ్మెంట్ ఓకే సో మనం వీఆర్ ఓపెన్ టు డూ ది ఓపెన్ సోర్స్ స్కూల్ సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ ఓకే సో మనకి ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి మార్కెట్లో ఓకే సో ఇప్పుడు క్లౌడ్ అయినా కానీ డెవాప్స్ అయినా కానీ ఓకే అండ్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే సో మెనీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దీస్ టెక్నాలజీస్ అండ్ ఫ్రెషర్స్కి ఒక అవగాహన ఉంది అంటే ఎలా ఉంటుంది రియల్ టైంలో అసలు ఏం నేర్చుకుంటే మనకి జాబ్స్ వస్తాయి ఏం నేర్చుకుంటే మనం ఈజీగా త్రూ అవ్వగలుగుతాము ఇవన్నిటికి మనకి ప్రీ రిక్విజిట్స్ ఏంటి మనకు ప్రయర్గా ఏం తెలిసి ఉండాలి ఓకే హౌ గుడ్ వి నీడ్ టు లైక్ మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసినా కానీ ఏదైనా మెనీ ప్రాజెక్ట్ చేసినా కానీ అది ఎంత వరకు అది హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ హౌ వీ కెన్ కోప్ అప్ లైక్ హౌ వీ కెన్ గెట్ ఇన్ టు ది ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ యాజ్ అ ఫ్రెషర్ ఎందుకంటే ఫ్రెషర్స్ అయిన తర్వాత పీపుల్ ఆర్ లైక్ చాలా మందికి 3 ఇయర్స్ 4 ఇయర్స్ గ్యాప్స్ వచ్చేస్తున్నాయి 2 ఇయర్స్ 2 లైక్ చాలా గ్యాప్స్ వస్తున్నాయి అండ్ ఆఫ్టర్ గ్యాప్ దే ఆర్ ట్రయింగ్ టు పుట్ అప్ ది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ట్రై చేయడం లాడ్ ఆఫ్ స్ట్రగుల్ అసలు ఎందుకు ఇంత స్ట్రగుల్ అవ్వాలి అనేది లైక్ బికాజ్ ఎందుకంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి మార్కెట్లో ఆపర్చునిటీస్ లేవని కాదు వీ హ్యావ్ లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ద మార్కెట్ బట్ స్టిల్ వీఆర్ స్ట్రగలింగ్ టు గెట్ ఇన్ టు ది ఆర్గనైజేషన్స్ వై అనేది దేర్ ఆర్ లాడ్ ఆఫ్ రీజన్స్ మన కరికులం ప్రాపర్గా ఉండకపోవచ్చు ఆర్ ఇస్ ద ట్రైనింగ్ వీఆర్ గెటింగ్ వెనెవర్ వీఆర్ ఇన్ ది కాలేజెస్ ఆర్ మన నెగ్లిజెన్సీ అవ్వచ్చు ఎందుకంటే మన థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వచ్చే వరకు వీ డోంట్ రియలైజ్ దట్ వీ నీడ్ టు గెట్ ఇన్ టు ఏ జాబ్ మనము జాబ్లోకి వెళ్ళాలి అని ఫ్రెషర్ అయిన తర్వాత కూడా దెర్ ఇస్ లాడ్ ఆఫ్ నెగ్లిజెన్సీ పీపుల్ లైక్ నెగ్లిజెన్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కరికులంలో నేర్చుకున్నదే చాలు మనకి ఫ్రెషర్గా జాబ్ వచ్చేస్తుంది అన్న థాట్లో ఉంటారు చాలా మంది ఓకే సో అట్లా చూస్తూ మనకి 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోతుంది దెన్ ప్యానిక్ స్టార్ట్ అవుతుంది దెన్ సమ్మన్ విల్ సజెస్ట్ యూ టు కీప్ ద ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాయిన్ అవ్వండి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి చూడండి అనేసి చాలా మంది మీకు సజెషన్ చేస్తుంటారు సో ఇంత దూరం మీకు 2 ఇయర్స్ 3 ఇయర్స్ గ్యాప్ ఎందుకు వస్తుంది అనేది మీరు లైక్ వీ నీడ్ టు క్వశ్చన్ ఆర్ సెల్ఫ్ ఎందుకంటే మన కరికులం ప్రాబ్లం ఉందా లేకపోతే మనము సెల్ఫ్గా మనము రీచ్ అవ్వట్లేకపోతున్నామా మనం నేర్చుకోవట్లేదా ఏ ఎవరిది ప్రాబ్లం అనేది మనము తెలుసుకోవాలి ఓకే సో వీఆర్ జస్ట్ హియర్ టు గైడ్ ఓకే సో మేమేంటంటే మీరు ఫ్రెషర్గా ఉన్నారో లేకపోతే 4th ఇయర్లో చదువుతున్నారు 3rd ఇయర్లో చదువుతున్నా సరే సో వీల్ గైడ్ యూ అంటే మీకు ఏంటంటే ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది క్లౌడ్ అయినా కానీ డెవాప్స్ అయినా కానీ అసలు మీరు ఏం నేర్చుకోవాలి యాజ్ అ ఫ్రెషర్ మీరు ఏం నేర్చుకోవాలి జాబ్స్ ఎలా ఉంటాయి జాబ్స్ ఎక్కడ ఉన్నాయి ఏ ఫీల్డ్లో ఉన్నాయి డెవలపర్ అంటే ఏంటి అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి టెస్టింగ్ జాబ్స్ ఎట్లా ఉంటాయి మీకు డేటా సైన్స్ జాబ్స్ ఎలా ఉన్నాయి ఓకే సో ఇవన్నీ మనకి ఏంటంటే ఒక అవగాహన ఉంది కాబట్టి మనకు మార్కెట్లో ఆల్రెడీ లైక్ వీఆర్ డూయింగ్ ఇట్ లైక్ వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ లాస్ట్ 13 ఇయర్స్ కాబట్టి మనకు తెలుసు ఓకే సో ఇలా ఉంటుంది అని ఓకే సో మేజర్గా మనం చేసేది ఏంటంటే దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ తెలుగు ఓకే సో మనం ఏదైనా కానీ వీఆర్ ట్రయింగ్ టు గెట్ లైక్ తెలుగు ఆడియన్స్కే మనము ప్రిఫర్ చేస్తున్నాము అండ్ వీఆర్ గెటింగ్ ఏ గుడ్ రెస్పాన్స్ ఎందుకంటే మనము తెలుగులో ఈజీగా అర్థమయ్యేలా టెక్నాలజీని తెలుగులో ఈజీగా అర్థమయ్యేటట్టే మనము ట్రై చేస్తున్నాం సో ద రీజన్ వై వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ తెలుగు చాలామంది కూడా తెలుగులో ప్రిఫర్ చేస్తున్నారు అండ్ మీకు ఏంటంటే టెక్నాలజీ అర్థమవ్వాలి లైక్ ఎవ్రీ వన్ నోస్ వై నవేడేస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ నాట్ అ బిగ్ థింగ్ ఎందుకంటే
అందరూ కాలేజెస్లో కానివ్వండి ఎక్కడ కానివ్వండి మీ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఎక్కువ ప్రాబ్లం కనిపించట్లేదు. ఓకే, 80% ఆఫ్ ద స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్. ఓకే, ఏ బీటెక్ కానీ బీఎస్సీ ఫైనల్ ఇయర్లో చేసే వాళ్ళకి కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ మీరు ఎట్లయినా రెక్టిఫై చేసుకోవచ్చు. మీరు ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాత ఆర్ఎల్స్ ఇఫ్ యూ మీరు ఒక 2-3 మంత్స్ ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ గెట్ ఇన్ టు ది కమ్యూనికేషన్ స్కిల్స్. దట్ ఈస్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్. బట్ టెక్నాలజీ అంటే ఏంటి, అసలు ఈ టెక్నాలజీ ఎట్లా వర్క్ చేస్తుంది, రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తారు, అసలు ఎందుకు యూజ్ చేస్తారు, క్లయింట్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఎందుకు క్లౌడ్లోకి మూవ్ అవుతున్నారు, ఎందుకు డెవాప్స్ మెథడ్ యూజ్ చేస్తున్నారు, ఎందుకు డేటా సైన్స్ యూజ్ చేస్తున్నారు, ఈ విషయాలన్నీ మనకి అవగాహన ఉండాలి. అవగాహన ఉంటేనే మీకు ఏంటంటే ఒక పిక్చర్ వస్తుంది. దెన్ యూ కెన్ యాజ్ అ ఫ్రెషర్ అయినా కానీ, యాజ్ అ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్ అయినా కానివ్వండి, లేకపోతే 1 ఇయర్ కాలేజ్ అయిపోయి ఉన్న వాళ్ళు కూడా, లైక్ వి కన్సిడర్ ఇట్ యాజ్ అ ఫ్రెషర్స్, రైట్? సో వాళ్ళకి ఏంటంటే ఒక అవగాహన వస్తే ఏంటంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఓకే ఈ ఈ విధంగా ఉంటుందని నాకు తెలుసు, నేను ఈ దీనిపైన ట్రైన్ అయ్యి ఉన్నాను, దీనిపైన సర్టిఫికేట్ చేసినాను అని చెప్పారు అనుకోండి, మీకు ఒక వెయిటేజ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ద రీజన్ వై వీఆర్ డూయింగ్ దిస్ ఓపెన్ సోర్స్ స్కూల్. ఓకే, సో మీకు ఎవరైనా కానీ లెక్చరర్స్ ఎవరైనా చూస్తుంటే, లేకపోతే ఎవరైనా స్టూడెంట్స్ మన వీడియోస్ చూస్తుంటే, మీ కాలేజ్ మేనేజ్మెంట్స్కి సెండ్ చేయండి. వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ది వెబినార్స్. ఓకే, ఫ్రీ వెబినార్స్ అవగాహన తెప్పియడానికి. ఓకే, అండ్ ఆల్సో ఇది లైక్ ఇఫ్ ఇట్ గోస్ గుడ్, అంటే మనకి ఒక మంచి మేనేజ్మెంట్స్ నుంచి మనకి కాల్స్ వచ్చినా కానీ, మంచి మేనేజ్మెంట్స్ నుంచి మనకి ఎక్కువగా రెస్పాన్స్ వచ్చినా కానీ, మీ హెచ్ఆర్స్తో కూడా వీళ్ళు ట్రై టు టైఅప్, అంటే హెచ్ఆర్స్కి ఆ ఐడియా ఉంటుంది, అంటే ఈ ఫ్రెషర్స్కి ఏం చూస్తున్నారు, ఫ్రెషర్ జాబ్స్కి ఏం కావాలి అనేది. ఓకే, పెద్ద ఆర్గనైజేషన్స్కి ఎవరైనా హయ్యర్ ఆర్గనైజేషన్స్ మన టీసీఎస్ కానివ్వండి, విప్రో, ఐబిఎం, ఇలా సిఎస్ఈ, ఓకే, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇలాంటి ఆర్గనైజేషన్స్లో మనం హెచ్ఆర్స్ని కనెక్ట్ అయ్యి మనము వాళ్ళ దగ్గర కూడా మనము రెస్పాన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ వన్ విల్ బి ఓపెన్, లైక్ ఎవరు కూడా మనకి మనీ తీసుకొని చేయరు. ఒక లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో మీకు హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడు వీ కెన్ టేక్ ఒక 20-15 మినిట్స్ టైం అడిగితే ఎవరైనా ఇస్తారు. ఓకే, సో అప్పుడు మనం వాళ్ళతో టైఅప్ అయ్యి కూడా మనకు ఎలా ఫ్రెషర్స్కి ఉంది, ఎలా కోపప్ అవ్వాలి, ఎలా మనకి జాబ్స్ వస్తాయి, మనం ఎట్లా ట్రైన్ అవ్వాలి అనేది వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఇన్పుట్స్ తీసుకోవచ్చు. ఓకే, సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ది రెస్పాన్స్. ఓకే, సో రెస్పాన్స్ మంచిగా వస్తే విల్ మూవ్ ఇట్ ఆన్. ఓకే, సో మీకు ఎవరైనా సరే trytutech@gmail.com కి ఓకే ఈమెయిల్ చేయండి, సో దట్ వీ కెన్ గో విత్ ద వెబినార్స్. ఓకే, అది మీ ఫ్రెండ్స్ గ్రూప్ ఫ్రెండ్స్ అయినా సరే, మీరు కాలేజ్ మేనేజ్మెంటే చేయాలని లేదు, మీరు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఒక 30-40 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఏదైనా బ్రాంచ్లో మీరు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, డోంట్ థింక్ దట్ ఓన్లీ ఐటీ వాళ్ళకనే కాదు, ట్రిపుల్ వాళ్ళు, ఈసీఈ వాళ్ళు, ఓకే, ఎవరైనా సరే యూ కెన్ గెట్ ఇన్ టు దిస్. ఓకే ఓకే, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, ఐటీ అయినా సరే, ట్రిపుల్ ఈసీఈ, సిఎస్సీ, ఎవరైనా పర్లేదు, ఈ మెకానికల్, ఓకే, ఏ బ్రాంచ్లో ఉన్నా కానీ బీటెక్లో ఇట్స్ నో ఇష్యూస్. ఓకే, బీఎస్సీలో కూడా ఇఫ్ యూఆర్ ఇన్ ఫిజిక్స్, బీఎస్సీ ఫిజిక్స్లో ఉంటారు కొంతమంది, మ్యాథ్స్లో ఉంటారు, ఓకే, వాళ్ళు కూడా ఐటీలో జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే, సో దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, మీరు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే విల్ ట్రై టు గెట్ ద లైక్ మీకు వెబినార్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే, అండ్ ఆల్సో ఈసీఈలో ఉన్న వాళ్ళకి కూడా, లైక్ ఇఫ్ యూ వాంట్ ఎనీ వెబినార్స్ అంది, మీకు విఎల్ఎస్ఐ పైన, ఎంబెడెడ్ సిస్టమ్స్ పైన, ఓకే, ఇలాంటి వాటిపైన కూడా మీకు అవగాహన కావాలనుకుంటే, వీ కెన్ ఆస్క్ పీపుల్ హూఎవర్ వర్కింగ్ ఆన్ ద రియల్ టైం, మనం వాళ్ళని కూడా అడిగి మీకు అసలు ఎలా ఉంటుంది, వే ఎలా ఉంటుంది, పాత్ ఎలా ఉంటుందో చూసుకొని విఎల్ఎస్ఐ కానీ ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ ఎలా వెళ్ళొచ్చు అనేది మీరు చూసుకోవచ్చు. ఓకే, సో మీ ఇంట్రెస్ట్ని, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఇంట్రెస్ట్ని బట్టి కూడా, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్, ఓకే, మీకు ఫ్రీ వెబినార్స్ కావాలనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి, సో దట్ విల్ ట్రై టు హెల్ప్ యూ గైస్. ఓకే, సో ఇది ఎవ్రీథింగ్, వీఆర్ నాట్ చార్జింగ్ ఎనీథింగ్. ఓకే, సో ఇది మనం ఫ్రీ వెబినార్సే చేస్తున్నాము, సో దట్ పీపుల్ విల్ గెట్ ఇన్ టు ఇట్, అంటే చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుందని. ఇది ఓపెన్ సోర్స్ స్కూల్ అని మనం చేస్తున్నాము, అండ్ ఇది ఓన్లీ ఫర్ తెలుగు ఆడియన్స్, ఎందుకంటే మనం తెలుగులో చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఈవెన్ లైక్ వెబినార్స్ వచ్చేసి విల్ డూ ఇట్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ టు గివ్ ది ట్రైనింగ్స్ ఇన్ తెలుగు. సో మీరు ఎప్పుడైనా మన యూట్యూబ్ ఛానల్లోకి వస్తే మనకు అన్ని తెలుగులోనే ఉంటాయి వీడియోస్, బట్ వెబినార్స్ వచ్చేసి ఇట్ విల్ బి ఇన్ ఇంగ్లీష్. సో మీరు మీ కాలేజ్ మేనేజ్మెంట్ కైనా చెప్పండి, యాజ్ ఎ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ మీరైనా కలిసి వెబినార్స్ కావాలనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి, సో దట్ విల్ ఫిక్స్ ఎ టైమ్ అండ్ వీ కెన్ డూ దట్ వెబినార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, స్ప్రెడ్ చేయండి ఈ వీడియోని, ఎందుకంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ద ఫ్రెషర్స్ ఎవరైతే
ఆర్గనైజ్ లైక్ ఆర్గనైజేషన్ లోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే ఫోర్త్ ఇయర్ లో ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ బీటెక్ కంప్లీట్ చేసి స్ట్రగుల్ అవుతున్నారో, వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దట్ వాళ్ళకు కూడా జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.